పెట్టారు. మెంటల్ 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 లేస్తుంది. అందరు సినిమా వెళ్ళిపోతారు కదా, ఈ సినిమా గుండెల్లో ఉన్నానా, గుండెల్లో నిలిచిపోయిందన్న ఎమోషనల్కి, ఆ యాక్టింగ్కి, ఆ సీన్లకి. బాలే ఒకటే నేను ఫస్ట్ చెప్తా బ్రో, డైరెక్టర్ అనిల్ రాపిడి గారు సార్ మీరు నెంబర్ వన్ డైరెక్టర్ సార్. నా మనసుకు దోచుకున్నారు సార్, మొన్నటిదాకా నవ్వి పిచ్చిళ్ళు, ఇలా ఏడిపించిల్ బ్రో, థియేటర్లో ఏడిపించేసింది బ్రో. ఎందుకంటే ఒక ఆడవాళ్ళ గురించి ఒక మంచి మెసేజ్, అది సినిమాలే రావనుకో, రొమాన్స్ సినిమాలే, కిస్సులే, ఇవే ఫైటింగ్ సీన్స్ అనుకున్నా, కానీ ఒక మంచి మెసేజ్తో నీట్ అండ్ క్లీన్గా తీసిన సినిమా మాత్రం భగవంత్ కేసరి, నేలకొండ భగవంత్ కేసరి. బాలయ్యబాబు గారిని ఎలా చూపించాలో అలా చూపించుడు. ఫైటింగ్ సీన్లా తగ్గలే, యాక్షన్లా తగ్గలే, ఎమోషన్లా తగ్గలే. ఒకటి ఏంటంటే శ్రీలేఖ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆమె తెలుగు అమ్మాయి, ఒక్కసారి తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటుంది హీరోయిన్గా, డాన్సర్గా. లాస్ట్కు ఫైటింగ్ సీన్ ఉంటుంది ఇప్పుడు క్లైమాక్స్కి. బాలయ్యబాబు గారు, శ్రీలేఖ గారి ఫైటింగ్ సీన్స్ మాత్రం అవబాబా, అసలు నేను ఊహించుకోలేదు. శ్రీలీల కూడా ఇట్లా యాక్టింగ్ చేస్తుందా, ఆమె కూడా ఇంత ఛాన్స్ ఉంది ఇవ్వాలా, ఆమె యాక్టింగ్ మాత్రం హెడ్స్ ఆఫ్ ఇవ్వాలి బ్రో. ఒకటే ఇది మాత్రం ఊర్రా మాస్ కేసీపీడి, బాలయ్యబాబుకి బ్లాక్ బాస్టర్, 100 కోట్లు కాదు 1000 కోట్లు వసూలు చేసే సినిమా. ఒక మంచి మెసేజ్ ఉంది, ఇది మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా అటాచ్మెంట్ అవుతుంది. అందరూ లేడీస్ మాత్రం ఇలాంటి సినిమా చూడండి, లేడీస్ మాత్రం ఈ సినిమా పక్క రావాలా, మీ బిడ్డలను చూపించండి, వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది. ఒకటే బిడ్డను పెంచాలంటే పులి పిల్లల దగ్గర పెంచండి, సినిమాలో మెసేజ్ చూడండి సూపర్. అలా నేలకొండ భగవంత్ కేసరి సినిమా చూడడం జరిగింది, సినిమా అయితే చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ఈ సినిమా నేలకొండ భగవంత్ కేసరి చాలా ఏళ్ళు ఏదో ఉంటుంది అన్నారు. నిజంగా సినిమా అయితే అట్లానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి గారి కామెడీ టైమింగ్, బాలకృష్ణ గారు మాస్ ఎలివెన్స్ రెండే కలిపితే భగవంత్ కేసరి చాలా గొప్పగా ఆకట్టుకున్న సినిమా. అన్ని వర్గాల వాళ్ళకి నచ్చే సినిమా ఇది. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు షేర్ లెక్క ఉండాలి, పిల్లలు లెక్కన కాదు పులుల లెక్కన బ్రతకాలి అనేది ఒక మంచి కంటెంట్ తీసుకున్నారు. నిజంగా సినిమా బాగుందండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ కూడా సినిమాకి 3 నుంచి 3.5 ఇవ్వచ్చు. ఈ దసరాకి అయితే కనుక ఒక కుర్మా పెట్టిండు, ఒక మంచి తావత్ ఇచ్చిండు భగవంత్ కేసరి, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య బాబు మాత్రం బరిలోకి దిగిండు ఈసారి దసరాకి, దసరాకు దిగిండు, దుమ్ము లేపేసిండు. ముందుగా ఈ క్రేజ్ మొత్తం మన డైరెక్టర్ గారికి చెందాలి, ఎందుకంటే ఈ స్టోరీ కథ తీయడము, ఆ బాలయ్య గారు చెప్పగలము, ఆ కథ ఒప్పుకోవడము, ఆ స్టోరీ కూడా మన బాలకృష్ణకి బాగా సెట్ అయింది, చాలా కుదిరింది. ఆ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఒక ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అంటే సక్సెస్ఫుల్ కాదంటారు. ఈ సినిమా నుంచి ఒక ఆడపిల్ల ఒక సింహం లెక్క పెంచాలి, ఒక పులి లెక్క పెంచాలని డైరెక్టర్ గారు చెప్పిండు, అది నిజం. అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల అనేది సక్సెస్ఫుల్ ఉంటారు, అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది ఆడపిల్ల. కొంతమంది తండ్రిలు ఏం చేస్తారంటే తక్కువ చదివిస్తారు, ఇంకెక్కువ చదివేయండి, ఒక పోలీస్ ఆఫీసర్ చేయండి, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడ చేయండి అన్నట్టు సినిమా తీసిండు, చాలా బాగుంది. ఈ దసరాకి బారిలోకి దిగిండు మన బాలకృష్ణ, హిట్ కొట్టేసిన సినిమా సూపర్. అది డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీసిండు. నేను అప్పట్లో పటాస్ ఎంత ఎంజాయ్ చేసిన అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ సినిమాకి ఎంత ఎంజాయ్ చేసినో ఈ సినిమాకి అంత ఎంజాయ్ చేసిన. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలే, ఎక్కడ కూడా గలీజ్గా పెట్టలే, ఒక నీట్గా తీసుకుపోయింది. ఒక ఫ్యామిలీ లెక్క ఒక ఆడపిల్ల మీద కథ తీసుకుపోయిండు, చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. ఎక్కడ ఓవర్గా పెట్టలే, ఓవర్ సాంగ్స్ పెట్టలే, ఏమేమి ఐటమ్ సాంగ్స్ పెట్టలే, ఒక వినాయకుని పాట పెట్టిండు, సింపుల్గా పెట్టిండు, ఒక స్టోరీ ఒక ట్రాక్ మీద తీసుకుపోయిండు, బాగుంది. ఈ సినిమా ప్రతి ఫ్యాన్స్ నచ్చుతుంది, చిరంజీవి ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్. అంటే ఈ సినిమా కథ లాంటిది, ఒక ఆడపిల్ల అంటే ఒక ఆదిశక్తి లాంటిది, ఆడపిల్ల తచ్చుకుంటే ఏదైనా చేయగలని బాలకృష్ణ నిరూపించిండు, అది నిజం. అది ప్రతి దగ్గర ఉంటే ఆడపిల్లల శక్తి, ఒక ఆడపిల్లని ఒక సింహం లెక్క పెంచాలన్నట్టు చూపించింది బాలకృష్ణ, అది రియల్. ఈ క్రేజ్ మొత్తం అనిల్ రాబు డైరెక్టర్ చెందుతుంది. ఆ కథ తీసుకురావడం, ఆయన ఒప్పుకోవడము, బాలకృష్ణ కూడా ఓకే అనడము, ఆ డైలాగులు కొట్టాలని బాలకృష్ణనే పంచులు కొట్టాలి ఆయననే. ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు, ఫైట్లు కానీ కొడుతుంటే బూస్ బ్యాన్స్ వస్తాయి, నువ్వు ఏ సీన్ నీకు బోర్ కొట్టది, ప్రతిదీ ఎంజాయ్ చేస్తావు. ఈ దసరాకి ప్రతి ఒక్కరి ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేస్తారు. సూపర్ 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 సూపర్. జై పాలయ్య, జై అనిల్ రాబుడ్.